सीपीआई पार्टी बलोपेता कृषि चेयर पार्टी प्रथम महासभा राष्ट्र कार्यदर्शी के रामकृष्ण पार्टी श्रेणु को पीलिचार अल्लूर जिला चिंतपल्ली मंडल में जगह महासभा को हाजर गिरीजन के भारतीय जनता पार्टी प्रभुत् गे भारत कम्यूनिटी पार्टी राष्ट्र कार्यदर्शी के रामकृष्ण अ నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గిరిజన ఉద్యోగ భవనం వద్ద సిపిఐ పార్టీ అల్లూరు జిల్లా కన్వీనర్ పట్టిక సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆ పార్టీ జెండాను స్థానిక పార్టీ సీనియర్ నాయకుడు సెగ్గె కొండలరాజు ఆవిష్కరింపజేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మృత వీరులకు సంతాపం ప్రకటించారు. आय वारसत् मन महासभा जैसे करंट उन्ना करंट वाकोना मन पोरा आगे ले सीतारामराजुगार पोरा कल्ला करंटे उ अंदर यह प्राप्त में कहीं रोड उ अला कल्ल आय गिजन समीक ఇవాళ ప్రపంచమే గుర్తించదగ్గ పోరాటాన్ని ఆరోజు చేశాడు. అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవితకాలంలో అతి చిన్న వయసులోనే చనిపోయాడు, చంపేశారు. కానీ ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రెండేళ్ల పాటు గడగడలాడించారు. ఆ రోజు బ్రిటిష్ అంటే ప్రపంచమే భయపడేది. అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని రెండేళ్ల పాటు ఆయన మన గిరిజనులందరినీ కూడా కూడగట్టి ఇవాళ ఎవరైతే ఆయన కోసం విగ్రహాలు పెడతామో ఆయన వంతా కూడా గొప్ప అని చెప్పేవారు వాళ్ళెవరు పోరాటంలో లేరు. ఆ రోజు ఆయనతో పోరాటంలో పాల్గొన్నది మన మండ్యం ప్రజలే, మన గిరిజన ప్రజలే. ఆయన పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని అంచడానికి ఆ రోజు ఇక్కడున్న పోలీసులకు చేత కాల అస్సాం నుంచి పోలీసులు తెప్పించారు, మలబార్ నుంచి పోలీసులు తెప్పించారు. గడప ఆ రోజులో 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ రోజు 40 లక్షలంటే ఇప్పుడు దాదాపు ఒక 400 కోట్ల రూపాయలు. అయినా వాళ్ళకి చేతగాల చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ఆయన ఎదురుగా నిలబడి చేయలే. ఆయన గిరిజనులందరినీ కూడా వాళ్ళు చిత్రహింసలు పెడతా ఉంటే ఇంకా ఆ చిత్రహింసలు భరించలేరు ప్రజలని ఆయన ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఏమంటే అలాంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఇవాళ జిల్లా ఏర్పాటు కావడం, మన ఆ జిల్లాకు మనం భారత కమ్యూనిస్ట్ పార్టీగా కొత్త కమిటీ వేసుకున్నాం. మనం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు సంగీతమణ, కాఫీ రైతుల సంఘ నాయకులు, ఆ సొసైటీకి చాలా కాలం అధ్యక్షులుగా ఉన్నటువంటి కొండలరావు గారు, అలాగే స్వర్ణ గారు మన కొండపాక మండలానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు, ఈ సభకు విచ్చేసినటువంటి అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. నిజంగా అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పడినటువంటి ఈ జిల్లా గిరిజన జిల్లా, గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతం మన కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్ర జెండాకి పట్టున్నటువంటి ప్రాంతం. ఏదో కొత్తగా ఈరోజు వచ్చేటువంటిది కాదు, తరతరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక అద్వితీయమైనటువంటి స్థానం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలకి అండగా నిలబడినటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా కలిపి ఒక జిల్లాగా ఏర్పడింది. అటు
ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి కోమారం ఎడపాక ఆ నాలుగు మండలాలు కూడా మన పార్టీకి పట్టున్నటువంటి మండలాలు. అందరూ మొత్తంగా చూస్తే పార్టీకి బలమైనటువంటి జిల్లాగా ఇది ఉన్నటువంటి జిల్లా. ఇది ప్రథమ మహాసభ ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మనకి పార్టీ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుపుకుంటాం. ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఒక సంవత్సరం అదనంగా జరుపుకొని నాలుగు సంవత్సరాలకి మహాసభ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈ మహాసభ ఇప్పుడు జిల్లా మహాసభ అయినాక రేపు విశాఖపట్నంలో ఆగస్టు 26, 27 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా విజయవాడలో మనకు 14 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలన్నింటిలో కూడా మన పార్టీ మనం గత 3-4 సంవత్సరాల నుంచి మనం అవలంబించినటువంటి విధానాలు, మనం చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తు కూడా